एनडीए कूटमी की पल प्रांतीय पार्टी चर्चुम बीजेपी पार्टी इंत अनेक प्रयत्ना संगति विषय मोदे एनडीए कूटमी की चला पार्टी चेरना की सिद्धमी एंतर अवसरमो अंतर एनडीए कूटमी चर्चुक बीजेपी पार्टी अच्छे एनडीए कूटमी का एर्पड़ कोसम एनडीए कूटमी का एर्पड़ते खचिता पार्लमेंट तम बल निरूपे अवकाश उ बीजेपी पार्टी की अटू एनडीए टीम की अच्छे इपड़ असल कथन की वेते इपड़के पदे परपाल कोसागे विधा मुझे अच्छे पदे परपाल दादापू इपड़की एम संवस पूर्ति बीजेपी पार्टी अच्छे एपड़को इंतरूक अधिकार तरह इंतरूक बीजेपी पार्टी की मरी सीट अवसर में एनडीए कूटमी विविध पार्टी चर्चुकटे पार्लमेंट तम गुंत विपचे सत्ता एर्पट्ठे विधा अच्छे बीजेपी अड़क वे बीजेपी सवत सीट संपादुकोनी पार्लमेंट अड़पे अधिकार संपादु संगति అయితే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి ఈసారి వచ్చినన్ని సీట్లు ఎంపీ సీట్లు రాకపోతే పరిస్థితి ఏంటి అనే దానిపైన ఇప్పుడు చాలా చర్చలైతే నడుస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో కూడా బీజేపీ ఖచ్చితంగా కూడా మేమే తిరిగి అధికారంలోకి వస్తామని ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు ప్రస్తానికి. మరి రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఏదైనా ప్రాంతీయ పార్టీలతో ముందుగానే మాట్లాడుకొని ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకోవాలని ఎంతగానో భావిస్తున్నారు బీజేపీ పార్టీ. గతంలో వచ్చినని సీట్లు రాకపోయినప్పటికీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి రావడం గ్యారెంటీ అని ఒకవేళ అటు ఇటైనా సరే కొన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీ అని కొంతమంది రాజకీయ నిపుణుల వాదన. మరి వేచి చూడాలి ఏం జరుగుతుందని. ఇదిలా ఉంటే బీజేపీ పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ పార్టీకి మద్దతుగా ఉంటూ టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ సీట్లను టీడీపీ పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలని భావిస్తున్నారా అంటూ మరొక చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతోంది. మరి దీని సంగతి కూడా దీనిపై కూడా రకరకాల కామెంట్లు పోస్ట్ వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి టీడీపీ నాయకులు కూడా ఇప్పుడే ఈ అంశం గురించి మాట్లాడే పరిస్థితి లేదని రాష్ట్రంలో టీడీపీ పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నామని కార్యకర్తలను బలోపేతం చేయడం కోసం ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నామని వివిధ వర్గాలుగా విడిపోయిన టీడీపీ పార్టీని కలుపుకునే విధంగా ముందుకెళ్తున్నామని అంతేకాకుండా వైసీపీ చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటున్నామని వైసీపీ అభివృద్ధికి పెద్దపీట వేస్తామని చెప్పి పెద్ద టోపీ పెట్టిందంటూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మరి వేచి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మీకు ఒక అంచనా అవగాహన ఉంటే పార్టీ పైన కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.